హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎంపీహెచ్డబ్ల్యూ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వారికి థర్డ్ పేపర్ పిహెచ్ఎన్లో ప్రాథమిక ఆరోగ్య పరిశ్రమ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తోటి ఆన్సర్స్ ఈరోజు మనం తెలుసుకుందాము. మరి ఒక ఎల్లుడి చేయకుండా మన టాపిక్లో వెళ్దాము. మరి నాకు చాలా అసలు టైమే లేదు, అయినా కూడా మనకు చాలా తక్కువ టైం ఉంది. ఓకే, ఈ కొన్ని వీడియోస్ అనేవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి, ఎందుకంటే ఇంట్లో ఉండి చదివే వాళ్ళకు, ఫ్యాకల్టీ సరిగ్గా లేని వాళ్ళకు చాలామంది యూస్ఫుల్ అవుతుందని నాకు తెలుసు. చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారు, ఓకే, మంచి మంచి వీడియోస్ పెడుతున్నారు, మంచిగా అర్థమయ్యే విధంగా అని చెప్తున్నారు. సో థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. ఓకే, మనం ఇంకా టాపిక్లకు వెళ్దాము. మరి ఒక శ్వాసకు సమస్యలు అంటే ఈ విధంగా ఆన్సర్స్ రాయండి అమ్మా. ఐ డోంట్ క్లీన్ అప్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ద టాపిక్స్ ఇన్ దిస్ సెషన్. ఓకే, ఒక శ్వాసకు సమస్యలు అనగానే ఏ విధంగా డయాగ్రమ్ చేసి అన్నింటినీ ఏ విధంగా డ్రా చేయండి ఇమీడియట్. ఓకే, మీకు మంచి మార్క్స్ అయితే పడతాయి. జీర్ణకు సమస్యలు అంటే ఈ విధంగా, ఓకే, డయాగ్రామ్ వేసి మంచిగా డ్రా చేయండి. ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే లాస్ట్. ఓకే, మనకు కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఓకే, కామన్ హెల్త్ ప్రైమరీ హెల్త్ కండిషన్లో ఉన్న కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉన్న కొన్ని ఆ యొక్క యూనిట్ నుంచి ఫీవర్, మెటబాలిక్ డిసీజెస్, రెస్పిరేటరీ, కార్డియోవాస్కులర్, నర్వస్ సిస్టమ్, జిఏ సిస్టమ్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచి తీసుకున్న ఆన్సర్స్ ఇవన్నీ కూడా. ఓకే, మొత్తం సంబంధమైన సమస్యలు అంటే ఏ విధంగా ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ మీకు తెలియాలి మొత్తం సంబంధమైన సమస్యలు ఏంటి, శ్వాసకు సమస్యలు అంటే ఏంటి, ఓకే, జీర్ణక సమస్య అంటే తెలిసినట్టయితే మీకు ఆన్సర్ అంటే ఈ యొక్క టాపిక్ నుంచి ఏ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిన ఉద్దేశ విధంగా డ్రా చేయండి. అంటే ఆన్సర్ అనేది వదిలిపెట్టకూడదు, ఏదో ఒకటి రిలేటెడ్గా ఉన్నది రాసినట్టయితే మీకు మంచి మార్కులు పడే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, గుండె సంబంధమైన సమస్యలు అంటే ఈ విధంగా హార్ట్ డయాగ్రామ్ ఈ విధంగా వేసుకుని ఈ విధంగా చూడండి. మూత్ర బంధనం అంటే మూత్రం చేయాలని కోరిక ఉన్నా కూడా మూత్రం పాస్ చేయలేకపోవడం, మూత్రాశయంలో మూత్రం బంధించబడి మూత్రం విసిన కోరిక ఉన్నా మూత్రం విసించలేకపోయిన మూత్ర బంధనం అని అంటాం దాన్ని, రిటెన్షన్ ఆఫ్ యూరిన్. ఓకే, కారణాలు ఆపరేషన్ చేసిన తర్వాత మచ్చలు ఉన్న చోట, మొత్తం ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు పౌరుష గ్రంథి వాపు ఎక్కడం ద్వారా, వృద్ధులు ఎక్కువ కాలం మంచంలో ఉండడం ద్వారా ఆ యొక్క గ్రంథి యొక్క అందులో మజిల్స్ అనేవి లాస్ అయిపోవడం ద్వారా చికిత్స, మూత్రం బంధపడిన వాళ్ళని ట్యాప్ ఆన్ చేసి ట్యాప్ దగ్గర ఉంచడం, ఏ సౌండ్కి వాళ్ళకి మూత్రం చేరిన కోరిక కొట్టడం, ఈ విధంగా నీటిని ఎక్కువ త్రాగించడం, పైనుండి మగ్గుతో నీటిని వేయడం, ఇలాంటి కొన్ని రకాల రెమెడీస్ ఫాలో అవ్వడం ద్వారా వాళ్ళకి మూత్రం పాసిన కోరిక అనేది కలుగుతుందని. ఓకే, మూత్రం విసర్జనకు ట్రై చేయమనడం, మూత్రంలో ఏమైనా సమస్యలు ఉన్నాయని ఓకే చూసి వాళ్ళకి ఎలా ఉందో లోపం అడిగి అసాధారణ గుర్తులు ఏమైనా ఉన్నట్టు వెంటనే ఆసుపత్రికి తరలించడం. అంటే మానవుల రక్తం గుర్తించడం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, మానవ రక్త కింద గుర్తించడం ఏ విధంగా, ఐస్ కంజెక్టివ్గా తెల్లగా ఉండడం, నాలుక పెదవులు రక్త ప్రసరణ క్షీణించిపోవడం, ఇంకా చర్మం పొడిబారిపోవడం, చేతి గోర్లు తొందరగా తెగిపోవడం, బలహీనంగా ఉండడం, ఏ పని చేసిన త్వరగా అలసిపోవడం, గోర్లు స్పూన్ ఆకారంలో ఉండడం, మాట్లాడడానికి పనిచేయడానికి కావాల్సిన శక్తి ఉండకపోవడం, పోషకాహార లోపంలో ఇవన్నీ. ఓకేనా, ఇవన్నీ ఏ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిది, రక్తహీనతను ఏ విధంగా గుర్తించడం. ఓకే, ఏ క్వశ్చన్ రక్తహీనత ఎనిమి అనగానే ఈ క్వశ్చన్కి ఆన్సర్ కాస్త సరిపోతుంది ఈ విధంగా. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, జీవజీర్ణం సాధనంలో శరీరం ఉష్ణోగ్రత 98.6 పాయింట్ హీట్ లేదా 37, ఓకే, 37 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటాం. ఓకేనా, ఈ విధంగా ఓరల్ రక్తం, ఈ విధంగా రక్తం ద్వారా, చెంక ద్వారా, ఒక నోటి ద్వారా చూసి ఓరల్ అంటాం, చెంక ద్వారా చూసి యాక్సిల్ అంటారు, రక్తం ద్వారా చూసి రక్తం అంటారు. ఓకేనా, 47-8 బీట్స్ పర్ మినిట్, బీ అంటే బీట్స్ కొట్టుకోవడం, శ్వాస అంటే ఏంటంటే 18-20 బ్రెత్స్ పర్ మినిట్ నిమిషానికి అన్నిసార్లు కొట్టుకుంటుంది శ్వాస అనేది. ఓకేనా, శిశువులు చిన్న పిల్లలకైతే 40 సార్లు, అదే 5 ఇయర్స్కి పైన వాళ్ళకైతే 30 టైమ్స్ ఉంటుంది. రక్తపిండం 120/80 mm ఆఫ్ మెడికల్ అని అంటారు. నాడుమండల సమస్యలు, ఈ విధంగా నాడుమండల సమస్యలు ఈ విధంగా ఉంటాయి, తలనొప్పి, వెన్నునొప్పి, పక్షవాతం, మూర్చపొడ, అపస్మారక స్థితి, రాపిడి పుళ్ళు, పడక పుళ్ళు, చిన్నపాటి దెబ్బల వలన, ఇతర వ్యాధుల వలన, సీవీ, ఓకే, వెన్నుపంప సమస్యలు, స్త్రీల ఋతుక్రమంలో మార్పు, జ్వరం వలన, దీర్ఘకాల వ్యాధుల వలన, అన్కాన్షియస్నెస్, కోమ, ఓకే, ఇవన్నీ కూడా. జీవక్రియలో అసమతమత, మధుమేహ వ్యాధి అంటూ న్యూమోనియా, సమిశ్రుతాలు, హైపోగ్లైసిమియా, హైపోగ్లైసిమియా, థైరాయిడ్, గుండెపై థైరాయిడ్ ప్రభావం, ప్రత్యుత్పత్తి చేసే ప్రభావం, కాలంపై ప్రభావం, ఇంతపై ప్రభావం, అంగవైకల్యం అనగా మానసికంగా, శారీరకంగా, రూపంలో బలంగా కలిగి ఉండటం అంగవైకల్యం అంటారు. వైకల్యం అనగా మానసికంగా, భౌతికంగా, సాంఘికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా లేకపోవడం అంగవైకల్యం అంటారు. ఒక లెగ్స్ లేని వారు, ఐస్ లేని వారు, హ్యాండ్స్ లేని వారు, మరియు సింపుల్ సరిగ్గా లేని వారు అని అర్థం. ఓకే, నెక్స్ట్ మంత్ర రకాలు, ఆయుష్ అలోపతి. ఓకేనా, ఆయుర్వేదం అంటే మనం ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి అనారోగ్య బాధ తప్పిస్తుంది. యోగా అంటే ప్రకృతి పరంగా, యునాని అంటే ముస్లిం మందులు, ఈ మందులు జెమ్స్ అంత ఆకారంలో ఉంటాయి, దీనిలో మొత్తం ముస్లిం వైద్యంలో ఉంటారు. ఈ సిద్ధ అంటే పాదరసం గంధకం కలిపి ఇస్తారు, ఇది చాలా రకాలుగా ఉంటుంది. ఆకలి, శ్వాస, నిద్ర మొదలైన వాటి మెరుగుపరుస్తుంది. హోమియోపతి, హోమియోపతి మందులు
వైట్ కలర్లో ఉంటాయి, ఇవి పొలెట్ ఫామ్లో ఉంటాయి కూడా. ఆలోపతి ఇంగ్లీష్ మెడిసిన్లో ఈ మందులను ఎక్కువగా వాడతాం. ఎలాంటి జబ్బం త్వరగా నయం చేసిన కానీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయని అర్థం. నిమోనియా అనగా ఇది విపరీతల అంట వలన వచ్చేది వైరస్, ఫంగల్, బ్యాక్టీరియా, ఇతర అంశాలను ఇది తినే ఆహారం పీల్చే ద్వారా తీసుకునే రోగత్వం ఆధారపడి ఉంటుంది. క్షయవ్యాధి మైక్రో బ్యాక్టీరియా ట్యూబర్క్యులోసిస్ దాని ద్వారా వస్తుంది. దీనిలో నిరుతుపై దగ్గు ఉండటం, దగ్గినప్పుడు తుంపర్లు గాలి నీటిలోకి వ్యాపించి ఈ వ్యాధిని వాళ్ళు కూడా కలిగిస్తాయి. ఈ తుంపర్లు బ్యాక్టీరియాని పోయి దాన్ని అంతా తినేస్తుంది. లక్షణాలు నిడతలు దగ్గర బలహీనత, కుమ్మీట దగ్గరకు ఉండడం, స్వెట్టింగ్స్ రావడం. చికిత్స దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు చేతులు వాటికి పెట్టడం, ఎక్కడ ఉమ్ము వేయకుండా ఒక స్ఫుటం కప్పించి అందులోనే ఉంచమని చెప్పడం. అందులో డెటాల్ సొల్యూషన్ ఇవ్వడం ద్వారా తుమ్మిన దగ్గినప్పుడు అందులో పడేసినప్పుడు అవి ఇతర స్ప్రెడ్ అవ్వకుండా మళ్ళీ తిరిగి అంటకుండా డెటాల్ కలిపి దాంట్లో తగ్గడం ద్వారా అవి చంపేస్తుంది అన్నట్టుగా. సరైన ఆహారం తీసుకోవడం, ప్రోటీన్ సంబంధించిన ఆహారం తీసుకుని ఎక్కువ దగ్గర నుంచి డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అవ్వడం. విరోచనాలు మనం తీసుకునే ఆహారం సరిగ్గా లేకపోవడం వల్ల ఎక్కువ నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను తినడం ద్వారా అధిక బరువు కల వస్తువులను మూలం పెట్టుకొని లేపినప్పుడు. చికిత్స పీచు పదార్థం గల ఆహార పదార్థం తీసుకొని వెళ్ళడం, పోషకాహారం పుష్కొని ఆహార పదార్థం మాత్రమే తీసుకోవడం, రోడ్లపైన ఉన్న ఆహార పదార్థం మలబద్ధకం అంటే మళ్ళీ మనకి బయటకు లేకుండా గట్టిపై లేకుండా ఉంటాను మలబద్ధకం అంటారు. తినే ఆహారం లోపద్ధతి లేకపోవడం వలన మల విస్తరి సమయం తీసుకోకపోవడం వల్ల ఎక్సర్సైజ్ లేకుండా కంటిన్యూస్గా బెడ్లో పడుకున్న వాళ్ళకి మలబద్ధకం అనేది ఉంటుంది. ఇంకా చికిత్స ద్రవపదార్థాలు ఎక్కువగా మనం తీసుకోవడం, సరైన సమయానికి అలవాటు చేసుకోవాలి. పీచు పదార్థాలను ఎక్కువ తీసుకోవాలి, వ్యాయామం చేయాలి, ఎక్కువ ఆహారం వాటర్ తాగాలి. మందులు నోటి ద్వారా కండరానికి, నరానికి, ఒక నాలుక కింద కణజాలంలోనికి ద్రవ పదార్థం రూపంలో, ఘనపదార్థం రూపంలో ఇవన్నీ కూడా పూతగా ఇవన్నీ రకాలుగా ఇస్తారు. ఓకేనా? అయ్యం అంటే కండరానికి, కండరం ద్వారా ఎక్కువ అవుతుంది. అయ్యం అంటే ఇంటర్వెన్స్. ఓకే, ఫస్ట్ నోటి ద్వారా వేస్తారు. నోటి ద్వారా ఎఫెక్ట్ లేనప్పుడు కండరానికి ఇస్తారు. కండరం ద్వారా కూడా రిలీఫ్ ఎక్కువ లేనప్పుడు నరానికి ఇస్తారు. నరానికి ఇవ్వడం ద్వారా తక్కువ టైంలో ఎక్కువ రిలీఫ్ అని చూపిస్తుంది. నాలుక కింది భాగంలో కణజాలంలో ద్రవ పదార్థంలోకి. ఓకే, నెక్స్ట్ మధుమేహం అంటే అది దాహం, మతి, ఆకలి, అతిమూత్రం, మధుమేహం వ్యాధికి మూడు లక్షణాలు. పిండి పెద్ద మెటబాలిక్ శరీరం సరిగా లేకపోవడం వల్ల మరి కావాల్సిన ఇన్సులిన్ గ్లూకోజ్ సేవించకపోవడం వల్ల మూత్రం ద్వారా చక్కెర ప్రమాదం బయటకు వెళ్ళదు. దీని ద్వారా రక్తం ఏమైనా గ్లూకోజ్ శాతం కూడా తదుపతప్పుడు దీని ద్వారా మధుమేహం వ్యాధి వస్తుంది. పాదంలో జాగ్రత్త, ఈ విధంగా ఇప్పుడు ఎప్పుడు పొడిగా ఉంచుకోవాలి, ఎందుకంటే ఒకసారి చిన్న గాయమైన అది నయం అవ్వడానికి చాలా టైం అనేది తీసుకుంటుంది. ఓకే, పాదం జాగ్రత్తగా శుభ్రపరచుకోవాలని పగలకుండా ఉంటుంది. వ్యాక్సిన్ యూస్ చేయాలి. మందులు ఇచ్చినప్పుడు పరిచయవలసిన సూత్రాలు 6 రైట్స్ అయితే ఉంటాయి. ఓకేనా? పూర్తి శుభ్ర చేయవలసిన వైద్యులు ఆదర్శించాలి. దానితో మందులను తిరిగి చదివి చీటింగ్ ఆర్డర్పై పేరు పెట్టి సరిచూడవలను. మందు సీసం మూతం తుడిచి మూత పెడతానిగా చీటి మరి ఒకసారి చదువుతాను సంబంధించదు. మందు ఇస్తారు వారి చాలా చేసి టైం పెట్టారు. జాగ్రత్తలు ముందుగా మందులు ఇచ్చినప్పుడు చూసి దాని యొక్క ఎక్స్పైరీ డేట్ని చూసి ఇవ్వాలి. దాని యొక్క పరిమాణాన్ని బట్టి చదవాలి. ఏ మార్గం ద్వారా ఇస్తున్నామో చూసుకోవాలి. అంగవైకల్యం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, సైకలాజికల్ హ్యాండిక్యాప్డ్, మెంటల్ హ్యాండిక్యాప్డ్. ఫిజికల్లీ అంటే భౌతికంగా శారీరకంగా శారీరక అంగవైకల్యం నడవలేకుండా భౌతికంగా అంటే సాధ్యమైనంత వరకు వారి పనులు వాళ్ళు చేసుకోకపోవడం, దాన్ని అంగవైకల్యం అంటాం. అందరితో ముఖం చూడడం. సైకలాజికల్ అంటే తల్లిదండ్రులు కోల్పోయిన వారు, ప్రియమైనకు దూరమైన వారు, సర్దుబాటు సమస్యలు ఉన్నవారిని సైకలాజికల్ అంటారు. మెంటల్లీ అంటే మానసిక రూపం ఉన్నవారు, బుద్ధిమాంద ఉన్నవారు. కారణములు ఇవన్నీ కూడా మందుల వర్గీకరణ. అనాలజిక్స్, యాంటీబయోటిక్, అంటే హెల్మెంటరిక్, యాంటీబయోటిక్స్, యాంటీబయోటిక్ తగ్గించేది, యాంటీ హెల్మెంటరిక్ అంటే కడుపులో నట్టలకి, అనాలజిక్స్ నొప్పిని తగ్గించి జ్వరం తగ్గించేది, యాంటీ హిస్టమిన్స్ అలర్జీని తగ్గించేది, యాంటీబయోటిక్స్ అంటే సూక్ష్మ పురుగులను అరికట్టేది, ఆస్మోటిక్స్ అంటే కోసం తగ్గించేది. బ్రాంకులైస్ అంటే మూసుకుపోయిన బ్రాంకులైస్ని ఓపెన్ చేసి రిలాక్స్ అయ్యేది. రిలాక్సేషన్ అంటే కండరపన్ను తగ్గించేది. బుద్ధిమాంద్యం బుద్ధిమాంద్యం వారి ప్రజ్ఞాధనంగా వర్గీకరిస్తారు. 70 అంతకంటే తక్కువ ప్రయోగం ఉన్నవారిని బుద్ధిమాంద్యం మానసిక వైకల్యం అంటారు. బుద్ధిమాంద్యం మనకు కలవడం కారణం డౌన్ సిండ్రోమ్, ఫినల్ ప్యూటనోరియా, ప్యూటనిజం, ఫినల్ నాటోమానిజం. డౌన్ సిండ్రోమ్ వైపులో ఉండవలసిన 23 జాతుల కంటే క్రోమోజోమ్ అధికంగా ఉండదని డౌన్ సిండ్రోమ్ అంటారు. ఫినల్ ప్యూటనోరియా అంటే మెదడు వికాసం జరిగే బుద్ధిమాంద్యం ఏర్పడటం. ప్యూటనిజం అంటే మెదడు వికాసం జరుగుతున్న పుట్టిన మొదటి పరిమాణంలో అసమత వలన పడకపోతే అంటే
కంటిన్యూస్గా పడుకోవడం ద్వారా మూమెంట్ సరిగా లేకపోవడం వల్ల అక్కడ ఎక్సర్సైజ్ అంటే సరిగా లేకపోవడం వల్ల అక్కడ సరైన రక్తపరచడం లేక తేమలా ఏర్పడకుండా ఏర్పడుతుంది. పడక పుల్లు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. పడక పుల్లు ఎక్కువ కాలం ఒకే సదిలో పడుకుండటం వలన ఒక రోగి కోమలో ఉన్నప్పుడు బలమొత్తం స్టేగా ఉన్నప్పుడు తల్లి ఉండటం వలన బెడ్షీట్స్ ఇష్టమొచ్చినట్లు ఆగడం ద్వారా ఏదైనా రోగి బెడ్షీట్స్ని శుభ్రంగా ఉంచాలి. మూమెంట్స్ కదలికలు ఉండాలి, బ్యాక్ కేర్ ఇవ్వాలి, ఓకేనా? పౌడర్ అప్లై చేయాలి, స్పిరిట్ అప్లై చేసి దాన్ని శుభ్రంగా ఉంచాలి, కొంచెం చేంజ్ చేస్తూ ఉండాలి, ఓకే? వాకింగ్ చేయించాలి, ఓకే? ఇవన్నీ చేయడం ద్వారా మనం పడకప్పులు కాకుండా నివారించవచ్చు, ఓకేనా? కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మన ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్ ఫస్ట్ చేసుకోవాలి చూసాం కదా. మరి ఎక్కువ మళ్ళీ అయితే మనం కలుసుకుందాం. టేక్ కేర్.